అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది హైడ్రా. చెరువు భూములను కబ్జా చేస్తే సహించేది లేదని చెబుతోంది. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను శరవేగంగా కూల్చివేస్తూ ఉండటం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక హైడ్రాకు పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆక్రమణలను తొలగించేందుకు పూర్తి హక్కులు కల్పిస్తున్నట్లుగా చెప్పారు. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీల్లోని ఆక్రమణలు తొలగించేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అన్ని శాఖల మాదిరిగానే హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ కల్పించేలా నిర్ణయించామని అన్నారు. పలు శాఖల నుంచి ఉద్యోగులను డిప్యూటేషన్ మీద హైడ్రాకు పంపిస్తున్నట్లుగా చెప్పారు. లో కల్పించడం జరిగింది. హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ లో ఉన్న కోర్ హైదరాబాద్ కి ఈ హైడ్రా అనేది చెరువులు కుంటలు ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, రిజర్వాయర్లు నాలాలు వీటన్నిటికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఏవైతే గతంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వివిధ శాఖలకు సంబంధించిన అంశాలన్నిటిలో ఈ హైడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్ లో వాటన్నిటికీ సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ కోర్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో, ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న దాంట్లో ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. అదే రకంగా రీసెంట్ గా 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న వాటిలో 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం. వీటన్నిటికీ ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రాకు కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది. అదే రకంగా హైడ్రాకి అవసరమైన దాదాపు 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ మీద హైడ్రాకి హైడ్రాలో వర్క్ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చే నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్ఎల్బిసి టనెల్ రివైజ్డ్ ఎస్టిమేట్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నల్గొండ జిల్లా ప్రజలకు ఇది శుభవార్త అని ఆయన అన్నారు. టన్నెల్ పనులకు 4,637 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ టన్నెల్ పూర్తయితే 100,000 ఎకరాలకు సాగునీరు అందించబోతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 100,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరాన్ని నిర్మిస్తే 100,000 ఎకరాలను నీరివ్వలేకపోయాయని, కేవలం 4,000 కోట్లతో 400,000 ఎకరాలకు నీరివ్వబోతున్నామని అన్నారు ఆయన. ఎల్బీసీ టనల్ వర్క్స్ కి రివైజ్ ఎస్టిమేట్స్ గా 4,637 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ, మరి ఆ ఏజెన్సీ ఏవైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్ళకి మేము 2 ఏళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం భట్టి విక్రమార్క గారు, కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను ఆ టనల్ దగ్గర పోయి ఆ టనల్ వర్క్స్ పరిశీలించి వాళ్ళ ఇంజనీర్లందరితో, అదేవిధంగా ఆ ఏజెన్సీతో కూడా సుదీర్ఘ చర్చలు జరిపి కేబినెట్లో రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయించాం. 4,637 కోట్ల రూపాయలు అయితే అవుటర్ లిమిట్,
అవుటర్ లిమిట్గా సెప్టెంబర్ 2027 ఈ యొక్క ఎస్ఎల్బిసి టనలు ఆ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇవన్నీ పనులు పూర్తి చేసి ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎస్ఎల్బిసి టనల్లు ఒక చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమం ఎందుకు కాబోతుందంటే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి ప్రతిరోజు 4,000 క్యూసెట్ల నీళ్ళు వస్తాయి, సంవత్సరానికి 30 టీఎంసీల నీళ్ళు వస్తాయి, మరి 3 నుంచి 4 లక్షల ఎకరాలు మరి కొమిటెడ్డి వెంకటరెడ్డి గారి నల్గొండ కాన్స్టిట్యున్సీ, మునుగోడు, దేవరకొండ మరి ఈ కాన్స్టిట్యున్సీలకి ఆ నీళ్లు పారితే అవంతా ఫ్లోరైడ్ ఏరియా, ట్రైబల్ ఏరియా, ఇది ఒక గొప్ప డెవలప్మెంట్గా నేను భావిస్తున్నాను. కాళేశ్వరం మీద 100,000 కోట్లు ఖర్చు పెడితే 100,000 ఎకరాలు కూడా ఆయకట్టు రాలే. దీంట్లో రివైజ్ ఎస్టిమేట్స్ అంటే పెంచిన ధర కూడా ఖర్చు పెట్టినా 4,600 కోట్లు ఖర్చు పెడితే 400,000 ఎకరాలు నీళ్ళు వాడుతున్నాయి అంటే ఎంత తేడా ఉందో అన్నట్టు. దీనికి ఏమి రికరింగ్ కాస్ట్ లేదు, ఇది పూర్తిగా గ్రావిటీ ఫ్లో. ఎంత తేడా ఉందో మరి గత ప్రభుత్వం వాళ్ళు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి. మేము ఇది పూర్తి ఫోకస్తో చేయబోతున్నాం. ఈ మధ్యనే వెంకటరెడ్డి గారు అమెరికా పోయి ఆ బేరింగ్ కొనుగోలు విషయంలో కూడా మరి కీలక పాత్ర పోషించారు. ఎస్ఎల్బిసి టన్నెల్ రివైజ్డ్ ఎస్టిమేట్ పనులకు కేబినెట్ ఆమోదం తెలపడంతో తన చిరకాల కోరిక నెరవేరిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో గత 10 ఏళ్ల నుంచి పూర్తి కాని పనులకు ప్రజాపాలనలో మోక్షం లభించిందని అన్నారు. అలానే కేబినెట్ భేటీలో సన్నవాళ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని మరో కీలక నిర్ణయం ప్రకటించారు. మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఖరారు చేశారు.